తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి నా మీడియా సోదరులకి మీ ద్వారా బేవర్స్ అని టైటిల్తో 12వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, ఏ కళాకారుడికైనా మీ హృదయాల్లో ఆ కళాకారుడికి స్థానం కావాలి అనంటే కళాకారుడికన్నా కూడా అతను వేసే పాత్రలే అతన్ని మీకు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చేస్తాయని నమ్మిన కొంతమంది ఆర్టిస్టుల్లో నేను మొదటి వాడిని. ఎందుకంటే మనం ఉన్నా మనం లేకపోయినా మిగిలిపోయేది మాత్రం ఆ పాత్రలే అని నా ఉద్దేశం. అలా ఏ నటుడి కెరియర్లో అయినా సరే, నటి కెరియర్లో అయినా సరే, ఏ కళాకారుడి కెరియర్లో అయినా సరే, వాళ్ళు పాటగాళ్ళు కావచ్చు, నృత్యం చేసేవాళ్ళు కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, రచయితలు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, స్కల్ప్చర్స్ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ జీవితంలో గుర్తుండిపోయే విధంగా, గుర్తుంచుకునే విధంగా, మనం గుర్తుంచుకునే విధంగా కొన్ని మాత్రమే మిగులుంటాయని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. సినిమాకి వస్తే నాకు తెలిసి నన్ను చూడగానే ఈ మధ్య ప్రపంచ దేశాల్లో 2 అగ్రరాజ్యాల్లో నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చింది, అమెరికాలోను ఆస్ట్రేలియాలోను. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నన్ను ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారు అంటలా, ఏమండి అప్రపర గారు బాగున్నారా, ఏమండి దివాకరన్ గారు బాగున్నారా, ఇలా పాత్రలతో పిలుస్తున్నారు. అది మనకి ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోయే విషయాలని నాకు ముందున్నటువంటి పూజ్యులు పెద్దలు వాళ్ళు గుర్తుండిపోయింది కూడా వాళ్ళు వేసిన ఆ పాత్రల వల్లే అని 100% నమ్ముతూ ఈ రోజున బేవర్స్ టైటిల్ వినగానే మీ అందరికీ ఏమిటి బేవర్స్ అని అంటే, మారిపోతున్న కాలానికి, మారిపోతున్నటువంటి సబ్జెక్టులకి, అంటే సమాజం ఎలా అయితే మారిపోతూ సమాజంలో ఎలా మార్పులు అయితే వస్తున్నాయో ఆ మార్పులకి అనుగుణంగా మనం సబ్జెక్ట్స్ ఏదైతే తయారు చేస్తున్నామో ఆ సబ్జెక్ట్స్లో భాగంగా ఈవేళ ఒక అంటే బాధ్యత లేకుండా తిరిగేవాడిని బేవర్స్ అంటారు జనరల్గా. అది ఎవరు బాధ్యత లేకుండా తిరిగినా అది కొడుకనే కావాల్సిన అవసరం లేదు. కొడుకు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పక్కింటి వాడు అవ్వచ్చు, లేకపోతే మనకు తెలిసిన మన మిత్రుడు అవ్వచ్చు, మనకు తెలిసిన ఎవరో ఒకళ్ళు అయ్యుండొచ్చు, అయ్యో పాపం వాడు మనకు తెలిసిన వాడు ఇలా బేవర్స్ లాగైపోయాడు అని అనడానికి ఒక కామన్ అందరికీ తెలిసిన అలవాటైనటువంటి జులాయి అని టైటిల్ పెట్టి సినిమా తీసేటప్పుడు నేను త్రివిక్రమ్ గారిని కూడా అడిగాను. నేను ఏం సార్ జులాయి అంటున్నారు ఏంటి అని అంటేను, మరి జులాయిగా తిరిగేవాళ్ళు జులాయి అనే అంటారండి, మీరు సినిమా చూడండి తెలుస్తుంది అన్నారు. అలా ఈవేళ బేవర్ సినిమా మీరు 12వ తారీఖు నుంచి మీరు చూస్తే డెఫినెట్గా మీకు మీ చుట్టుపక్కల మీ ఇంట్లోనూ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనూ మీకు ఎక్కడో విన్న వాళ్ళ ఇంట్లోనూ ఒక బేవర్స్ తప్పకుండా ఉంటారు, ఉండి తీరాలి. ఉంటే ఈ సమాజంలో ఓహో ఇవాళ సమాజం ఇలా ఉందా అని చెప్పి మనం గుండె మీద చేసుకుని నో ఇది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి. నాకున్న అదృష్టం ఏంటంటే కళాకారుడిగా మొదటి నుంచి కూడా అది కామెడీ సినిమాలు చేసినప్పటికీ కూడా నేను కామెడీ సినిమాలని పేరు అంటే ఎక్కువ నవ్వొచ్చిన సినిమా కాబట్టి కామెడీ సినిమా ఏమో కానీ నాది కేవలం అని ఒక నవ్వుకునే సినిమాలు కాదు. చివరికి వచ్చేటప్పటికి మీరు లేడీస్ టైలర్ కాదు ఎపిలోటి విడుదలగా ఏ సినిమా తీసుకుని చివరికి వచ్చేటప్పటికి ఒక విలువలతో కూడినటువంటి హాస్యాన్ని, ఒక విలువలతో కూడినటువంటి సబ్జెక్ట్స్ని ఎంచుకోవటం, ఆ విధంగా చేయటం జరిగింది. అందుకే బహుశా 42 సంవత్సరాల కెరీర్ అయినా మీ ముందు ఇంకా నటుడిగా నేను ఉండడానికి మీరందరూ నన్ను మీ మనసుల్లో ఉంచుకోవడానికి కారణం అదేనని నమ్ముతున్నాను. ఈ సబ్జెక్ట్లో కూడా ఈ బేవర్ సినిమాలో అంత అద్భుతమైనటువంటి రమేష్ చెప్పాలా
రచయితగా నాకు సోదరుడుగా పరిచయం. మీశ్రేయభిలాషి అనే సినిమా ఒక ఆనల్గురు సినిమా తర్వాత ఏం చేయాలి అని కన్ఫ్యూషన్లో ఉన్న, అంటే ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప విషయం చేసిన తర్వాత కొంత స్తబ్దత వస్తుంది, కొంత బ్లాంక్ అనిపిస్తుంది. ఆ బ్లాంక్ ఏంటి రా అనుకున్న టైంలో మాకు అంతకన్నా బ్రహ్మాండంగా మాకు ఒక సబ్జెక్ట్ చెప్పి మహాద్భుతమైన మాటలు రాసి దాంట్లో మీ శ్రేయభిలాష్ సినిమా మీ అందరికీ ఇవాళ ఇళ్లలో ఆ సినిమాని మీ ఇళ్లలో పెట్టుకున్నారు అని అంటే కారణం రచయితగా రమేష్ చెప్పాలి. అలాంటి రచయిత నా దగ్గర ఒక ఈసారి ఇంకొక యాంగిల్కి వెళ్దాం సార్ అని అన్నప్పుడు చెప్పమ్మ ఏంటి యాంగిల్ అని అంటే, ఒక తండ్రి ఈ రోజున సమాజంలో ఒక తండ్రి పిల్లలు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆ నలుగురు సినిమాలో ఒక యాంగిల్లో చెప్పామ్మ. అది కాకుండా ఇంకొక యాంగిల్లో ఎలాగా అని అంటే కనుక, అసలు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటి, తల్లిదండ్రుల పట్టాన వీళ్ళ బాధ్యత ఏంటి, ఈ రిలేషన్షిప్ మధ్యలో ఈవేళ సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అనండి ఏమన్నా అనండి, మీరు టీవీ తెల్లారు లేచి టీవీ పెడితే న్యూస్ పెడితే ఏదో ఒక ఇన్సిడెంట్ మనం డెఫినెట్గా చూడడం జరుగుతుంది. మరి ఆ పరిస్థితికి సమాజం ఎందుకు వచ్చింది, అవన్నిటినీ ఆలోచింప చేయాలా అని అంటే వెంటనే మనకు వెంటనే అదేదో చాలా సీరియస్ అనేం కాదు, మనం చావునే కామెడీగానే అద్భుతంగా చెప్పడం జరిగింది ఆ నలుగురు సినిమాలో. ఓ మనిషి చనిపోయిన తర్వాత ఎంత కామెడీ ఉంటుంది అని. సో సమాజంలో ఇవాళ ఈ అట్రాసిటీస్ ఈ విధమైన మార్పులకి కూడా దీన్ని కూడా ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు, చాలా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను ఇంతసేపు మాట్లాడడానికి కారణం కూడా అది. చాలా కాలం తర్వాత నా మనసుకు దగ్గరగా నాకు నచ్చినటువంటి పాత్రలో నాకు నచ్చినటువంటి కథతో ఈవేళ ఒక సమకాలీన తండ్రి సమాజంలో ఎలా ఉండాలి, ఇలా ఉండాలా ఇలాగే ఉండాలా అని రూల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దేర్ ఇస్ నో రూల్ కదండి. రూలు ఇలాగే ఉండాలి అంటే ఒక తమ్ మన వేలి ముద్రే ఇన్ని కోట్ల మందికి వేరుగా ఉంటుంది అని అంటే మహానుభావుడు మరి దేవుడు సృష్టి మామూలు సృష్టి కాదండి. అలాంటప్పుడు మనస్తత్వాలు మారుగా ఉంటాయి, సిచ్యుయేషన్లు మారిపోతూ ఉంటాయి, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన సినిమా ఒక సబ్జెక్ట్తో ఈవేళ బేవర్స్ అనే సినిమా ఈ మధ్య నాకు చాలా సంతోషంగా కలిగించిన మన ఇండస్ట్రీకి సంబంధించి ఏంటి అనంటే, మంచి సినిమాని తప్పకుండా మీరందరూ ఆదరిస్తున్నారు. ఆ విషయంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి సినిమాని మీరు చూసినప్పుడే మంచి సినిమాకి మనుగడ ఉంటుంది, మంచి సినిమా చాలా రోజులు అలా నిలబడిపోయి ఉండడానికి కారణమవుతుంది. 100% మంచి సినిమాని ఎవరూ చెరిపోయలేరు, ఏమీ చేయలేరు. అందుకని చిన్న సినిమా ఇవాళ రిలీజ్ అనేది, చిన్న సినిమాని ఒక థియేటర్స్లో ఒక రిలీజ్ చేసి దాన్ని ఒక వారం 2 వారాల పాటు సస్టైన్ చేయడం అనేది నేను హీరోగా ఉన్నప్పుడు అంటే బ్రహ్మాండంగా థియేటర్స్ అయ్యేది. మరి ఇప్పుడు చాలా సమస్యలు చెబుతున్నారు, అంటే ఆ సమస్యలు నాకు అందులోకి వెళ్ళడం ఇప్పుడు అనవసరం కానీ, బట్ చిన్న సినిమా మనుగడ అంత తేలిగ్గా లేదు, కానీ మంచి సినిమా మాత్రం ఎప్పుడు బాగా ఆడుతుంది. చిన్న తేడా ఉంది, చిన్న సినిమాకి మంచి సినిమాకి చాలా తేడా ఉంది. సో అందుకని చిన్న సినిమా వాళ్ళందరూ చచ్చినట్టుగా మంచి సినిమాయే తీయాలి అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఈవేళ బేవర్స్ లాంటి సినిమాతో మేము గుండెమే చేసుకుని ఎస్ మేము మంచి సినిమా తీసాం, ఆ మంచి సినిమాని తప్పకుండా మీరు చూడండి అని చెప్పగలిగిన ధైర్యం నాబట్టి వాడికి కలిగింది అంటే దానికి కారణం సబ్జెక్టే. నేను ఎప్పుడైనా మేము బాగా యాక్ట్ చేసాము అంటే మంచి పాత్ర ఉంటే తప్ప బాగా యాక్ట్ చేయడానికి కుదరదు. అయితే ఒక అద్భుతమైన నాకు ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో, మీ అందరికీ తెలుసు కాశ్మీర్ దగ్గర నుంచి ఆఖరికి కామెడీ హీరోగా యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా నేను లేడీస్ టైలర్ లాంటి వాడు అంటే లేడీస్ టైలర్ కూడా మనకు గుర్తుండిపోయే పాత్ర కిందే ఉన్నప్పటికీ కొన్ని పాత్రలు కళాకారుల మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తాయి. పాత్రల మీద ఆర్టిస్టుల ప్రభావం ఉంటుంది, ఆర్టిస్టుల మీద పాత్రల ప్రభావం ఉంటుంది. ఈ రెండింటిని అనుభవించిన వాళ్ళు నేను ఒకరిని. సపోజ్ అహనాపిల్లి అంట లేడీస్ టైలర్ ఇలాంటివి చేసేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ మీకు అనిపించేది రాజేంద్ర ప్రసాద్, కానీ ఒక రఘురామ్, ఒక ప్రొఫెసర్, ఒక మాస్టర్ ఓనమాలు, ఒక ఇలాంటివి
పుణ్యస్త్రీ ఇలాంటి సినిమాలు మీకు ముచ్చుమంత ముందు ఇలాంటివి యాక్ట్ చేసేటప్పుడు పాత్రలు ఆ పాత్రలోకి మనం అప్పుడు ఏమవుతుంది, ఏదైనా మనని మనది కాంది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు రఘురామ్ అనేవాడు 64 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్న ముసలివాడు, ముగ్గురు పిల్లల తండ్రి. రాజేంద్ర ప్రసాద్ అనేవాడు కాదు కదా, రాజేంద్ర ప్రసాద్ అనేవాడు రఘురామ్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ కొంతకాలం ఉంటుందా ఉండదా, ఉండి తీరుతుంది. అలాగే ఆనల్ సినిమా యాక్ట్ చేసిన తర్వాత 10-15 రోజులు పట్టింది నేను మామూలు నార్మల్ మనిషి అవడానికి. ఇలా ఉండేవాడిని ఇప్పుడు చూస్తా. మా ఇంట్లో మా ఆవిడ నా తోడు పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఏంటి ఇట్లా అయిపోయాడు అనుకునేవాళ్ళు. బట్ ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఓహో ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించాలా. ఆ విధంగా మళ్ళీ నాకు ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో చాలా ఎమోషన్ అయ్యాను. ఒక రిలేషన్షిప్ మీద, ఎందుకంటే సినిమాలో ఒక కూతురు మీద కూతురికి తండ్రికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అందరికి తెలుసు, నాకన్నా మీకే తెలుసు బాగా. ఒక కొడుక్కి తల్లికి అటాచ్మెంట్ ఉంటుంది, ఇన్ జనరల్గా జరిగే సైన్స్ అది, అది బై బర్తే అలాంటి సైన్స్ ఉంటుంది. అలాంటిది ఒక కూతుర్ని ప్రేమించి నేను ఆ సినిమాలో పాత్ర, సినిమా పాత్ర గురించి చెప్తూ నిజంగా నేను మా అమ్మాయి అనేసాను. అనేస్తే నా సాయం రంగం మా వాళ్ళకి దొరకాలి కానీ ఊరుకుంటారండి వేశారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. కాకపోతే మా అమ్మాయి కొట్టడానికి వచ్చింది, పర్వాలేదు కూతురే కాబట్టి అది నేను జ్ఞాపకపెట్టుకుంది. సరేలేమ్మా, అది ఒక పాత్రలో మనం ఫీల్ అయినప్పుడు, ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోండి. నువ్వు అర్థం నువ్వు బాగానే ఉన్నా నాన్న లేని పని, ఎవడో రాశాడు అక్కడ రాస్తారు, అది సరదాగా రాసిన మాట వాస్తవం, జరిగిన నిజమైతే ఇదే అనమాట. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను ఎంత ఆనందపడుతున్నానంటే, జనరల్గా మీరు ఫీల్ అవుతానని అనుకుంటున్నారు, నేను ఎంత ఆనందపడ్డాను అంటే, అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఒక క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని సొంతంగా తీసుకుని సొంత కూతురు అనే రేంజ్కి ఆ పాత్రలు చేయటం జరిగింది, చేయించడం జరిగింది. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు రమేష్ చెప్పాలా. అట్లాగే ఈ టేస్ట్, ఇంత మంచి టేస్ట్ తోటి ఈ సినిమా తీసిన మా నిర్మాతలకు ముఖ్యంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. ఇందులో సంజోష్ అనే యంగ్స్టర్ మన తెలంగాణ నుంచి, వరంగల్ నుంచి ఒక కొత్త యువ కిరణం వస్తుంది, సంతోష్ వెరీ హ్యాపీ. నాతో అంత ముందు కూడా పని హీరోయిన్లు ఇంట్రడ్యూస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతాం, పర్లేదు చూద్దాం ఏం చేస్తాడు చూద్దాం. ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ క్యారెక్టర్కి అంత అతికిపోయినట్టుగా, మిగతా పాత్రలన్నీ కూడా ఇందులో కూతురుగా నటించిన పిల్ల కానీ ఇది కానీ అది కానీ, నాకు మహాద్భుతం ఈ సినిమాలో జరిగిన గొప్ప అతి గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే, విత్ ఆల్ దిస్ 42 సంవత్సరాల సినిమా జీవితంలో కొన్నే మనం గుర్తు పెట్టుకునేవి ఉంటాయి. నాకున్న ఒక అదృష్టం ఏంటంటే, మనిషి జీవితంలో పుట్టిన తర్వాత మనం గుర్తుంచుకునే మనకి గుర్తుంచుకునే ఇన్సిడెంట్స్ రెండే జరుగుతాయి, ఒకటి పెళ్ళి, రెండు చావు. నాకు తెలిసి మరి ఆ అదృష్టవంతుని అనుకోవాలి నేను. కారణం నాకు ఎవరు మీలో సమాజంలో ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకున్నా శ్రీరస్తు శుభమస్తు అనే పాట వేస్తారు, అదృష్టం కదా. ఎవరు పెళ్ళైనా నన్ను నేను ఉంటాను అక్కడ అనేది పాయింట్. అట్లాగే ఒక చావుకి ఈ మధ్య ఎవరైనా సరే ఊరేగింపు స్టార్ట్ అవగానే ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత. థ్యాంక్స్ టు ఆల్ దట్ క్రూ ఆనలు చేసిన ప్రతి మనిషి ప్రతి ఒక్కళ్ళకి, ఆ ప్రసాద్ రాసిన ప్రసాద్ కానీ ఆ మ్యూజిక్ అంది అద్భుతం, వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ సినిమాలో మరొక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. కూతురు తండ్రి కూతురికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఒక అనుకోని విధంగా ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఒక పాట కావాల్సి వచ్చింది. ఆ పాట ఇవాళ ఎక్కడ చూసినా అదే పాట వినపడుతుందని నేను విని, మీ అందరూ బాగా మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయింది కదా, మీరు వినేశారు ఆ పాటని. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయే, ఒక కూతురు కన్న కూతురు కళ్ళ ముందు చేతికి అందిన కూతురు లేదు అని తెలిసినప్పుడు ఆ తండ్రి యొక్క బాధ,
ఆ సోదరుడి యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది పాట. సిచ్యుయేషన్ ఇది అండి, ఈ పాట రాయిస్తున్నాను నేను అని అంటే ఎవరితో రాయిస్తున్నావు అని అడిగాను. రమేష్ ఎవరితో రాయిస్తున్నావు అంటే సుద్దాలు అశోక్ తేజ్తో రాస్తున్నా. శాబాష్, చూద్దాం ఏం రాస్తాడు. అంటే మీలాగే మేము కూడా ఎదురు చూస్తూనే ఉంటాం కొన్ని క్రియేషన్స్కి అద్భుతంగా. సో మాకు ఎక్సైటింగ్గానే ఉంటాయి కొన్ని కొన్ని విన్నప్పుడు, అలాంటి పాటలు విన్నప్పుడు. మరి అది నిజమే కదా. ఇప్పుడు ఎర్రమందారంలో నన్ను జైల్లో తోస్తారు, నాకు అక్కడ బిడ్డ పుడతాడు. సో అట్లాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు జాలాదిగే బాబాయ్ వాళ్ళు ఎంత అద్భుతంగా రాశారు ఏమిటి సాంగ్. అలా మీలాగే మాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనడానికి అదొక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు. ఈ సినిమాలో మాకు సుద్దాల అశోక్ తేజ్ చూద్దాలే అని చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న టైంలో తల్లి తల్లి నా చిత్తి తల్లి, ఎవరైనా బిడ్డని పుట్టిన దగ్గర నుంచి కూడా ఆడపిల్ల తల్లి తల్లే అమ్మా తల్లి అని పిలవటం న్యాచురల్గా జరిగే విషయం. ఆ మాటలు పట్టుకుని ఆ మాటలతోటి నా ప్రాణాలు అయిపోయాయమ్మా అంటే పొద్దున్నే వెళ్తుంటే ఎంత అంటే ఒక కూతురు ఒక తల్లి తర్వాత ఒక కూతురు ఒక ఒక మనిషికి ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనే విషయం. తల్లి ఒకలాగైతే భార్య ఒకలాగైతే కూతురు ఒకలాగైతే ఆ పాజిటివ్నెస్ని కూడా చెప్తూ ఇది చెప్తూ రెండింటిని సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా పాట రాశారు. చాలా బాగా రాశారండి అని అంటే ఓహో పాట బాగా రాశారు కదా ఈ పాటని మనం ఎలా వింటామో ఏంటో అనుకుంటే నాకు చాలా ఎక్స్ట్రాడినరీ. నేను ఈ మధ్యకాలంలో సంగీతంలో నేను మర్చిపోలేని విధంగా నేను ఈ జన్మలో మర్చిపోలేని విధంగా నేను చెప్పాను మీకు కొన్ని పాటలు నాకు మిగలటం అనేది అది భగవంతుడి ఇచ్చినటువంటి అదృష్టం. ఆ క్రియేటర్స్కి ఆ క్రెడిట్ చెందుతుంది. అలాంటి పరిస్థితికి కశ్యప్ సంగీత దర్శకుడు కశ్యప్ గారు నేను ఆ పాట వస్తే ఎవరు పాడారు ఏఆర్ రెహమాన్ పాడాడా అని అడిగాను. మదర్ ప్రామిస్ అభిపే లేదండి ఆయనే పాడాడు. కశ్యప్ ఇంత బాగా పాడతాడు సో గ్రేట్ ఫెంటాస్టిక్ అది విని అతన్ని కలుసుకుని నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చుని నాకు కొంచెం సంగీతం మీద ఉన్నటువంటి ఇష్టం వల్ల వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మరొకసారి ఆయన చేత పాడించుకుని విని మీరు తప్పకుండా మీరు జీవితంలో మరిచిపోలేని మధురమైన పాట గొప్ప జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను నేను. సో ఇట్లా చెప్తే ఇంకా చాలా చెప్పచ్చు నేను ఈ సినిమా గురించి. అయితే హానెస్ట్ని నన్ను నా దగ్గర 42 ఏళ్ళు అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా హానెస్ట్గానే మాట్లాడుతున్నాడని అని మీరు నమ్మితే కనుక 100% దయచేసి బేవర్ సినిమా ఒక మంచి సినిమా జాబితాలో అతి త్వరలో ఎక్కబోతుంది. సో 12వ తారీఖున రిలీజ్ని మీరందరూ కూడా దాన్ని ఆ సినిమాని చూసి మీ మనసు ఎట్టి పరిస్థితుల్లో మీ మనసు కదులుతుంది, మీ మనసు ఏమనిపిస్తే అది మీరు అనుభవించాలని మీ ఇంట్లో ఒక వ్యక్తిగా మీ ఇంట్లో ఒక వస్తువుగా నాకు తెలుసు ఒక మంచం ఒక తంచం ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా. సో అలాంటి పరిస్థితుల్లో చాలా కాలం తర్వాత నాకు నచ్చిన నాకు అత్యంత ఇష్టమైనటువంటి అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు అట్లాగే అద్భుతంగా ఈ ఇందులో అసలు మీరు ఇప్పటిదాకా మాటలను బట్టి మీరు ఏదో చాలా హెవీగా ఉందని అట్లా ఏమని అనుకుంటున్నారేమో. సినిమా చూస్తుంటే మీకు ఒక డైలాగ్ మాత్రం చెప్తున్నాయి రమేష్ చెప్పాలి రావే సార్ డైరెక్టర్ గారు రండి సార్ నీ పర్మిషన్తో ఒక డైలాగ్ చెప్తాం మా వాళ్ళు రామే గౌగరా వయసు అయిపోయినా యంగ్స్టర్స్ పక్కన వచ్చినప్పుడు రామచంద్రుడు లాంటి కొడుకు మిమ్మల్ని దేవుడు ప్రార్థిస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి ఇచ్చాడు ఏంటో తండ్రి అని దేవుడిని మొక్కుంటాడు ఇలాగే ఉండదలరా సినిమా అంతా మాట్లాడదు. మీరు ఎలాగ అలా అంటే సిచ్యుయేషన్ అలా ఉన్నా కూడా అంత ఇంట్రెస్టింగ్గా మాటలు చెప్పాలని ఎందుకు అనుకున్నారు? అర్థం చేసుకుంటే జీవితం అర్థవంతంగా ఉంటుంది. సో ఒక సంభాషణ రాసేప్పుడు అందులో కొంత వ్యంగ్యం కొంత హాస్యం మిళితం చేస్తే అది జనాలకు ఈజీగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో సినిమా అంతా కూడా అర్థవంతమైన వాటిని సింపుల్గా సింప్లిఫై చేస్తూ రాశాను.
మన శ్రేయ బ్లాస్లో కూడా చూస్తే మీకు ప్రతిదీ జీవితంలో అందరూ ముందుకు వెళ్ళాలనుకుంటారు, వీళ్ళు ముందే వెళ్ళిపోవాలనుకుంటారు, విజ్ దే మీ హ్యాపీ జర్నీ అంటాం. తర్వాత బస్సు స్పీడ్గా పోతున్నప్పుడు కాస్త జాగ్రత్త నడిపోయాయంటే బతికిన నాలుగు లేని జాగ్రత్త ఇప్పుడు ఎందుకయా అంటాం. బస్సు అలా స్పీడ్గా పోతామంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయంటే అక్కడైనా పోయేవే ఇక్కడైనా పోయేవే ఎక్కడ పోతే ఏంటంటాం, వెళుతుందందుకే. సో అట్లా ఈ సినిమాలో కూడా అలాగే ప్రతి డైలాగ్ కూడా మీకు అలాగే సింప్లిఫై చేస్తూ అర్థవంతమైన డైలాగ్ రాశాను. సో పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుందనే విషయాన్ని హాస్యంతో మిళితం చేసి చెప్పాను. దానికి నాకు ఒక అద్భుతమైన వేదికగా ఒక గొప్ప నటుడు దొరకడం అనేది నా అదృష్టం. థ్యాంక్ యూ సార్. అందువల్ల ఒక ఈ సినిమాలో మీ అందరికీ పరిచయం కాబోతున్నటువంటి మంచి పాత్రను నటిస్తున్నటువంటి సంతోష్ హీరోగా సంతోష్ని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా చక్కగా చేస్తున్నాం. ఈ సినిమాలో కథ పరంగా పక్కన అంటే పాత్రల పరంగా మేము నాలాంటి నటులు కూడా ఉండగా నీ ఫస్ట్ టైం హీరోగా చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం సినిమా యాక్టర్గా చేస్తున్నప్పుడు అంటే ఒక మంచి కథ దొరికినందుకు చాలా అద్భుతంగా ఉండాలి. ఆ కథకు నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక గొప్ప యాక్టర్ ఈ కథను ఓకే చేసి యాక్సెప్ట్ చేసి సినిమా చేసినందుకు అంటే నేను వెరీ లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పుకోవాలండి. అంటే యాజ్ ఎ డెబ్యూటెంట్గా అంటే ఒక మహాన్ నటుడితో నటించే అవకాశం రావడం అనేది చాలా అదృష్టం అది. సో ఈ సినిమా మీ అందరికీ నచ్చుద్ది, మీ ఇంట్లో జరుగుతున్న స్టోరీ ఇలా ఉంటుంది, అరే మా నాన్నతో అరే ఇలా బిహేవ్ చేశాను, నాతో మా నాన్న ఇలా బిహేవ్ చేశానని ఇంట్లో కూర్చొని మీ ఫాదర్తో డిస్కస్ చేసుకునే సీన్స్ చాలా ఉన్నాయి అందులో. సో చాలా మంచి సినిమా తీసాం, 12th రిలీజ్ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మాకు ఒక ఇవాళ నేను మీ ముందు చెప్పగలిగింది మా హానెస్టీ, ఎస్ గుండెమే చేసుకుని మేము ఒక మంచి సినిమా చూసాం, తప్పకుండా మంచి సినిమాని ఆదరించండి, దయచేసి పైరువి చూడకండి, థియేటర్కి వెళ్ళి చూడండి, అండ్ సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయండి, ఇది నా వేడుకోలు. సో ఎప్పటికీ మీతో ఈ బంధులో ప్రాణం ఉన్నంత వరకు మీ రాజేంద్ర ప్రసాద్.